మీకు ఆడలు చెట్లు గుర్తుపడుతుంది వదిన. చెప్పు నెక్స్ట్. ఏదో చెట్టు. నమస్తే సావిత్రి కుక్స్, స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్న వీడియో ఏంటో మీకు ఈ పాటికి టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. మౌని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాము. అక్కడ చెట్లు అవి చాలా బాగుంటాయి, అదంతా కూడా వీడియో తీసాము. ఆ రోజు అసలు మౌనీని అక్కడ దించేసి మేము అమ్మది ఉండేది కూడా అక్కడికి దగ్గరగానే ఉంటుంది, అమ్మని తీసుకొని వచ్చేద్దామని భోజనానికి రమ్మన్నా కూడా మేము ఉండంలే అని చెప్పాము. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు వెళ్ళనివ్వలేదు. ఆ రోజు కార్తీక మాసంలో విధియ రోజు అన్నదమ్ములకు భోజనాలు పెడతారు కదా, ఆ రోజు అన్నమాట. ఇంకా వదిన ఆ మాట చెప్పేసి వెళ్ళనివ్వకుండా ఆపేశారు. ఇంకలా ఆ మాట అనేసరికి ఉండిపోయాము అక్కడే. ఇంక భోంచేయటానికి ఎలాగో లేట్ ఉంటుంది కదా అని ఈ చెట్లు అవి వీడియో తీసాము. ఇక్కడ ఈ అన్నయ్య చెట్లు అవి మాత్రం చాలా బాగా పెంచుతారు, అంటే మౌని వాళ్ళ మామయ్య గారు. వీళ్ళు దాదాపుగా కూరగాయలన్నీ కూడా ఇంట్లోనే పండించుకుంటారు. అవేమేం చెట్లు ఏంటో మీరు కూడా చూసేయండి. నైస్ కదా. ఒక సంవత్సరమైన అంటే అయింది వేసి, మా దగ్గర వేసిందంట. మరి అది తైవాన్ జామ్ కాదంట, మనం వేసింది ఉందా అసలు అమ్మ దగ్గర? గోంగూర చెట్టు చూసావంత ఊరేను. మౌని పూలు చూసావు? ఈ పూలు ఇప్పుడు అసలు కనిపించట్లేదు కానీ అమ్మ నాకు ఈ పూలు అంటే పూలు వేసాం చిన్నప్పుడు బాగుండేవి కదా. సీతమ్మ జడబంచి పూలు అంటే వీటిని. ఇవి ఎట్లుంటాయి అంటే వెల్వెట్ క్లాత్ ఉంటాయి కదా. అవును అంతే అంతే. నైస్ కదా, బాగున్నాయి, బాగా వస్తాయి. కొంచెం ఆగాలేమో మరి, అంత మొగ్గు ఉంది. ఇంకా నిమ్మ చెట్టు ఉంది అయితే ఇది నిమ్మ చెట్టు. బంతిపూల పాడు గుచ్చుకుంటున్నాయి. ఏంటి గోగో? గోగు కాయలు ఇవి. వీటితోనే ఏం లేదు, గోంగూర పెడతారు. అవును ఉన్నాయి. బంతి చెట్లు ముఖ్యంగా బాగా పాడైనవి అప్పుడు, బాగున్నాయి అసలు ఇవి కదా. ఒకటి ఇది ఒక పూల చెట్టు. ఇది కూడా వీటిని ఏం పూల చెట్టు అంటారన్న? ఇది తెలుసు, గన్నేరు పూలు లాగా ఉండవు గాని కొంచెం వెడల్పుగా ఉంటాయి. గోగు చెట్టు అసలు ఎంత పెరిగింది బాబోయ్. పచ్చల కూర క్యాబేజీ అంట. ఇదేంటి? మల్లెపూల చెట్టు. చుక్కమల్లె కాదు, విరజాజ్. విరజాజ్ ఇది చుక్కమల్లె కాదు, మల్లె కాదు. ఈ పూల గురించి బాగుంది. మామిడి చెట్టు అంట తెచ్చినప్పుడే ఎట్లుందా ఇది వచ్చిందన్న? నిన్న వేసారా? వర్షాకాలం కాస్తాయి ఇవి. కాకర చెట్టు కాసిందా? మందార చెట్టు గోరుముళ్ళలో ఉందిగా, అలాంటిది అనుకుంటుంది కూడా. ఏది మామూలు అది పింక్ కలర్ లో మొన్న కోసుకంటే తీసేది బాగుంటది. పువ్వు ఎందుకు ఎండిపోయింది అంట మొన్న చెట్టు అమ్మ అంటుంది.
ఓకే ఎట్లా వస్తుందా? మొన్న గోల్డ్ మూడు వెళ్ళిన రోజు తీసాంగా, ఈ పువ్వు కోస్తాను తీసావు కదరా. రెండు చెట్లు అయిన రోజులు రెండు చెట్లు. ఈ చిలగడ వంపు కాదు, ఎంతో పూలు అంటే కాగిత పూలే, కాగిత పూలు కాదు, ఏదో చిలగడ వంపు మీదే ఉంటది. బంగాళబంతి ఆ టైప్ లోనే ఉంటది అమ్మా, అయ్యేమో బంగాళబంతి. ఏయి ఇవి కదా, ఎర్రమందార్, ఇది ఎర్రమందారం, అది పింక్ మందారం, అది పింక్ మందారం, చామంతి, కనకాంబరం. ఇవేం మొక్కలు వేసారు? ఇట్లా వేసారు మామయ్య. ఏమేసారు అమ్మా? చెట్లు, ఆకుకూర చెట్లు అనుకుంటా, పాలకూర లాగా ఉంది. ఆకు కొంచెం పెద్దది అయితేనే అర్థం అవుతుంది. మరొక చెట్టు, ఇది బంగాళాదుంతేగా, చామంతి మొక్క. ఇది మొగ్గలు వచ్చింది, ఇంకొక నెలకు అన్న పోస్తాయి. ఏం చామంచం అది? తెల్ల చామంచ, పసుపు చామంచ. పూస్తే తెలుస్తుంది, వేసిన వాళ్ళకి కూడా ఏమన్నా చెట్లు ఆ చెట్ల దగ్గర తీసుకొస్తే అర్థం అవుద్ది. కనకాంబరాలు ఇవే కదా, పసుపు కనకాంబరం కాదు ఇది, కనకాంబరం. అయి అప్పుడు పూలు ఉన్నాయి, సౌందర్య కనకాంబరాలు అవి అంటారు అమ్మా. ఇది సౌందర్య కనకాంబరాలు అవేనా? అవేరా, లేవు కంకులు లేవు, మామూలు కనకాంబరం. ఇలా బకెట్ యూజ్ చేసుకున్నారు మామయ్య బకెట్లో. ఇదేంటో మనీ ప్లాంట్? ఎరువ, ఎరువ వేస్తున్నారు అత్తయ్య. ఇందాక కూరగాయల మొక్కలు అవి వేస్తున్నాను బకెట్లో. అదేంటది? అదేం చెట్టు? అది కనకాంబరం చెట్టు. చెట్టు ఇది, అది పొట్ల చెట్టు, పొట్ల చెట్టు. ఇంకా అల్లుకుంటుందా? మొన్న పాడైపోయిందని పెట్టారంట. ఇదిగో నువ్వు అడిగిన మళ్ళీ చెప్పి. ఇది చామంతి, ఇవి చామంతి, ఇది చామంతి, మల్ల చెట్లు. అయితే మల్ల చెట్టు, మల్ల చెట్టు, ఇవి నాకు నచ్చినాయి. ఈ ఫ్లవర్స్ ఉంటేనంట బాగా చెట్లన్నీ బాగా పెరుగుతాయి అంట. అవునా? ఈ పుప్పడి వల్ల చెట్లన్నీ గ్రోత్ వస్తాయంట, బాగుంటాయంట. అయ్యో చిలకలు అయ్యో వాళ్తాయి కదా, అలా అంతా కూడా ఫామ్ అయింది అంట. వచ్చినాయి కదా, ఇక్కడ బాగా తులసి మొక్క. ఇదేం చెప్పు, ఇది నువ్వు చెప్పాలి. చెప్పేది అదే చిక్కుడుకాయ. చిక్కుడుకాయ కాదు, చెప్పాలి నువ్వు. ఇదేం చెప్తా? పొట్లకాయ కాదు, బీన్స్. దోస చెట్టు. అవునా? ఏది, కీర దోసకాయ, లావు దోసకాయ? ఏం దోసకాయ, దోసకాయలు లేవుగా. నీకు తెలుసా అసలు దోసకాయ చెట్టు? దోస చెట్టు, చెట్టు అయితే దోస చెట్టు. అది కేర దోస లేకపోతే మామూలు దోస అన్నది నాకు తెలియదు. బీర చెట్టు,
దోసకాయ చెట్టును పట్టుకొని బేర చెట్టు అన్న బేర చెట్టును పట్టుకొని దోసకాయ చెట్టు అని చెప్పావా? ఇది వేరు ఇది వేరు. ఓహో, బేర పిండి ఇదిగో అయితే. హే, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, ఇలా అల్లు ఇవి ఇలా అల్లుతారా? దోస చెట్టు కింద అయినా బాగుంది, కింద అయినా కాస్తాయి. బేర చెట్లు మాత్రం అల్లేస్తారు. బొప్పాయ పప్పాయ పప్పాయ పప్పాయ. ఇక బంతి చెట్లు చూడు, పాడైనాయి కదా. అవును, అప్పుడు భలే బాగున్నాయి. పూలు కూడా అసలు మంచిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇవి ఇవి బంగాళాబంతే కదా, అవన్నీ బాగున్నాయి. ఎప్పుడు సార్ మనం వచ్చినప్పుడు ఇదేం చెప్పు తెలుసు అనుకుంటున్నా. అదే బచ్చలు పండు. బచ్చలు పండు ఏంట్రా వాళ్ళు? పోనీ బచ్చలు కూర పోను అట్లా కూడా కాదు. అవే వస్తాయి కమ్మా బచ్చలు పండ్లు అని చెప్పి కాదు. మనం చిన్నప్పుడు కలర్ పూసుకొని నెయిల్ పాలిష్ అని చెప్పేవాళ్ళు. కాదు కాదు, అది కాదు. తమలపాకు అన్నయ్య, అదేం దోశ చెట్టు అన్నయ్య? మామూలు దోశేనా? మొన్ననే పెట్టా, ఎన్నిసార్లు పెట్టా సరిగ్గా రాలా. మొన్న పెడితే ఇప్పుడు కొంచెం సెట్ అయింది, పందిరికి పెట్టా అనమాట. అదే చూద్దాం. అబ్బాకిట్ లో ఉన్న చెట్టు పూలదేనా? టమాటా చెట్టు పడిమలసిందా ఇది? ఇక్కడ వేసారా? వేసింది. రాళ్ళ రాళ్ళలాగా ఉంది చూడటానికి, బాగా వచ్చిందిగా. టమాటా ఆరుదల నేలైతేనే బాగా. ఇగో బెండ చెట్లు ఇక్కడ కూడా. ఇది ఇదేం చెట్టు? తోటకూర. తోటకూర. ఇగో టమాటాలు బెండ చెట్లు. నువ్వు నాకు గ్యాప్ ఇయ్యాలి పాప. పిందులు పడుతున్నాయి పెద్దగా. ఇవి నాకు తెలుసు, పచ్చడి పెట్టుకునే టమాటా చెట్టు. ఇది తెలుసు అంటే చూసారు మీరు? అసలు చూసారు మళ్ళీ పచ్చడి పెట్టుకునే టమాటాలు ఇది? వీటికే కా మామయ్య వాడేది ఈ టమాటాలు కర్రీకి, చట్నీకి, అన్ని టమాటా అంటే రెండు రకాలు ఉంటాయి. చెర్రీ టమాటాలు అని ఉంటాయి, ఓన్లీ టమాటా రసంకి వాడతారు, రసం పెట్టడానికి. ఇంత ఉంటాయి. ఇవి మాత్రం అన్నిటికీ వాడతారు. ఇది ఒక్కటి కనిపెట్టు. బాగున్నాయి కదా. ఇది ఇదేం చెట్టు? టమాటానే. మామ ఇవేంటివి సూట్ కేసు లో వేసారు చూడండి? చెప్పారు అప్పుడు పండు. నాకు అదే అప్పుడు నచ్చి పైనుంచి చూసి అంటే మామయ్యదే అది. ఇది పచ్చిమిరపకాయ. అదే ఇంకెక్కడ కూడా చూసా పచ్చిమిర్చి చెట్టు. ఇదంతా ఇదంతా ఇదే కదా బీరు చెట్టేనా? ఇదంతా బీరు చెట్టు దొండకాయ. దొండకాయ వచ్చిందా? ఉన్నాయి ఉన్నాయి లోపల ఉన్నాయి. దొండకాయ దొండ చెట్టు మాత్రం తెగ్గ వస్తుంది. ఈ బెండకాయలు వంకాయలు కాసినట్టే దొండకాయలు కూడా లేవు అనుకున్నా కూడా బోల్డ్ కాయలు దొరుకుతాయి. వంగ చెట్లు మళ్ళీ బాగా కాస్తాయి. పురుగు లేకపోతే అసలు వంగ చెట్లు తెగగా. ఇదంతా వంకాయ కదా, వంగ చెట్టు. ఇక్కడ పొట్లకాయ కూడా ఉండాలి కదా మామయ్య ఇందులో?
పైన ఒకటి అల్లిచారా, చిక్కుడు చెట్టేనా పైన? అదే ఇది కాదు, పైన ఒకటి పెట్టించారు కదా. పోతుంది సరిగా లేనట్టుంది సంవత్సరం. ఇప్పుడే అది కూడా లేదు కానీ వస్తుంది అనుకుంటున్నాను, చలికాలం కదా. ఏదైనా ఏడు అసలు కూర చెట్టు అంత ఆశ జరగండి. అది పచ్చిమిర్చి చెట్టు గోళ్ళు గోళ్ళు ఉందా? దేన్ వదలలేదు. ఇదేంటి మామయ్య, ఏదో పిచ్చి చెట్టనా? మరి ఇటు కూడా అయిపోయారా? వదిలేసారు, స్టెప్ ఇద్దామని. ఈ వాతావరణం అనుకోలేదు అసలు. ఇది చేయించవా? అవి పప్పాయ ఇవే కాస్తున్నాయి ఇప్పుడే. ఇది బాగుందమ్మా, ఫుల్ బాగుంది. కనిపిస్తుంది అసలు పిల్ల. ఇదిగో పువ్వులో నుంచి కూడా ఇంకేంది చిక్కుడు చెట్టు, బీన్స్ చెట్టు. మాత్రం ఎంత పొడవు, ఎన్ని కాయలు కాస్తాయో. గోల్మూళ్ళలో కూడా అసలు చూడటానికి కనిపించేది కదా, సీతాకు వచ్చేది. ఇది కూడా మా మామయ్య పెంచేది. పెంచుతున్నారని చెప్పు. అవును, వాటికి ఆహారం ఉంటేనే కదా వచ్చేది, లేకపోతే రావు. అంతే అదే అంటున్నా. పైన కనిపిస్తుంది అది చిక్కు చెట్టు, పైకి ఎక్కించాడు. ఇది కదా పైకి ఎక్కింది. అవి అవి ఏం చెట్లు? బచ్చల కూరేనా? కవర్ చేసావు ఇందాక? చేసాము ఫస్ట్ ఫస్ట్. అవి ఓకే. ఇదా మామయ్య చుక్క కూర? గోరింటి పూలు. గోరింటి పూలు మన ఇంటి ముందు ఆంటీ వాళ్ళ ఇంటి కూడా ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు ఇళ్ల ముందు కూడా వేస్తున్నారు. ఈ గాలి కూడా మంచిదంట. ఆ స్మెల్ చూడు, వాసనలు. ఇవి అవి ఏంటో, అవి బాపట్ల నుంచి వచ్చిన ఇత్తనాడు. అవి ఏంటో అర్థం కాలే. సరి ట్రైలో పెట్టే పెట్టి నిన్ననే దాంట్లో చేసే చూద్దామని. ఏ ఇత్తనాలు తెలియదు చూడటానికి. చిక్కుడు ఇత్తనాలు అవండి, అవి ఏ విత్తనాలు పెట్టేసి అసలు చూద్దాం. అయ్యేదో చిన్న మొక్కలకే పోతు వచ్చేసి. అదే ఇది మామిడి మొక్క అంట. ఇది ఒక చూడటానికి మామిడి మొక్క లేదు. తమలపాకులు కూడా బాగున్నాయి, పెద్ద పెద్ద తమలపాకులు చాలా బాగున్నాయి. అసలు గుర్తుపట్టలేదు. ఇంకా బాగా అల్లుకుంటాయి అవి కూడా. అసలు ఇంకా దానికి నీడ కావాలంటగా పుదీనా. ఇది కూడా అంతే, ఒక కొమ్మ వేసామంటే అడవి అయిపోయినట్టు అయిపోద్ది. డాబా మీద కొంతమంది కొంచెం మట్టి పోసి కూడా పెట్టేస్తారు. ఎర్రగోగా. ఓకే.
ఇక్కడ తోటకూర ఇంకిక్కడ చూసారా దొండ చెట్టు ఎంత అందంగా పచ్చగా అల్లుకోనుందో. బోల్డ్ కాయలు కాస్తాయి ఈ దొండకాయలు. అయితే ఈ పందిరికే దోస చెట్టు బేర్ చెట్టు కూడా అల్లించారు. ఇంకా అదంతా అయితే అల్లుకోలేదులే కానీ ఈ దొండకాయలు బెండకాయలు వంకాయలు ఇవన్నీ మాకు కూడా పంపిస్తూ ఉంటారు. పోయినసారి వచ్చినప్పుడు అయితే చెట్లన్నీ బాగున్నాయి, మధ్యలో వర్షాలు పడి కొంచెం పాడయ్యాయి. ఇంకిక్కడ వీడియో నేను చేయటం అయిపోయింది కదా, మౌనీని సరదాగా ఆ చెట్టు ఏంటి ఈ చెట్టు ఏంటి అని అడుగుతున్నాము. అవి ఏంటో ఎలా చెప్తుందో చూడండి. నేను చెప్తా ఒకటి, సీతమ్మ జరుగుతుంది జాంకాయ చెట్టు, గోగు చెట్టు. ఏది అది? గోగు చెట్టు కాదు, అదేదో పువ్వుల చెట్టు, దేవుడికి పెట్టే పూల చెట్టు. దేవుడికి పెట్టే పూల చెట్టు, గోగు చెట్టు, అవి బంగాళాదుంపలు, అవన్నీ ఆ టైప్ కలర్ వేరియేషన్ ఉంటుంది. ఓకే ఓకేనా? ఆ చిక్కుడు చెట్టు, ఆ తొండ, నెక్స్ట్ ఇవి పచ్చల కూర, ఇవి చుక్క కూర, ఇవి బెండకాయ. బెండకాయ ఏకంగా వాళ్ళు ఒకసారి చెప్పాలి. అదేం చెట్టు? దొంగ చెట్టు అయితే క్యాబేజ్. థ్యాంక్ యూ మామయ్య. ఇది వచ్చేసి వంకాయ, మామిడికాయ. అమ్మయ్య బతికిచ్చు మామిడి చెట్టు నెట్టిన. ఇవన్నీ గోగు చెట్టే, ఇది చిక్కు చెట్టు, చెట్టు సరిగా చూడు నీకు అక్కడ ఏదో ఒకటి క్లూ కనిపిస్తుంది. కాకరకాయ కూడా బతికిపోయింది రోజుకి. పూలు చెప్పారు, గోరింట పూలు, గోరింట పూల చెట్టు, బంతి పూల చెట్టు, పింక్ మందారం, ఎర్ర మందారం. మందార పూలు బాగా గుర్తు పెట్టుకుంది. ఇవి చామంతి పూలు. ఇవి చామంతి పూలు చెట్టు, కలర్ వచ్చాక తెలుస్తుంది. వైటేనా? అవి కనకాంబరాలు. ఇవన్నీ కనకాంబరాలు చెట్లే. చుక్క మల్ల అక్కడ ఉంది, ఇదిగో ఇది చుక్క మల్ల. చుక్క మల్ల అది మామూలు మల్లే, చుక్క మల్ల అంటే అది వేరే ఉంటుంది మల్ల. ఇది అనుకుంటా ఏదో చెప్పారు వీటిలో. విరజాజ చెట్టు చెప్తాం అక్కడ. ఇది విరజాజా? ఇది విరజాజ చెట్టు కాదురా, ఇంకెక్కడ ఉంది వేరే చూడు, తీగలాగా బాకీ ఉంది. ఇవేవో పూలు ఉంటే బాగుంటుంది, అన్ని మొక్కలు బాగా పెరుగుతాయి. ఏదో బంతి చామంతికి సంబంధించింది. ఆ ఫ్యామిలీనే, ఆ ఫ్యామిలీనే. బంగాళాదుంపి, ఇదేదో పూల చెట్టు బకెట్ లో ఉన్నది. ఇది కరేపాకు చెట్టు, తులసమ్మ. పూజ చేసే చెట్టును తులసమ్మ అంటారు, మామూలుగా చెట్టును తులసి చెట్టు అంటారు. తులసి చెట్టు, ఇది గడప. గడప పార మర్చిపోయావు అక్కడ మరి. దారిలో పార ఒకటి ఉంది, అది మర్చిపోయావు. మరి పైప్ ఒకటి మర్చిపోయావు. డబ్బా మీ కాడల చెట్లు గుర్తుపడుతుంది వదిన. చెప్పు నెక్స్ట్. ఏదో చెట్టు చెప్పాలి. కరివేపాకు, పుదీనా, ఇవి పుదీనా, ఇది దోస చెట్టు, ఇది బీర చెట్టు, నెక్స్ట్ ఇది బొప్పాయి చెట్టు. ఇది బొప్పాయి చెట్టు అని మాత్రం గుర్తుపట్టింది. నువ్వు నువ్వే అయ్యి ఉంటావు, ఇంకా అసలు ఎవరు అడిగినా గుర్తుపట్టరు. ఇది చెప్పానా? మ్యాంగో ఫ్యామిలీ నేది కూడా, మామిడి చెట్టు వేరే రకం. ఇంకా ఇవి బెండ చెట్లు అనుకుంటే ఇవన్నీ.
అవి కనకాంబరం. ఇది తమలపాకు టమాటా చెట్టు. ఇది టమాటా చెట్లు, ఇవి కూడా ఓకే. అది వంకాయ, అవి దొండకాయలు, అవి దొండకాయలు. ఇది మెంతి కూర సూట్కేస్ లో ఉన్నారు. ఇవి పచ్చిమిర్చి, ఇంకా ఇది వంకాయ, ఇది వంకాయ. పక్కన ఇవి కనకాంబరాలు, తోటకూర. తోటకూర, తోటకూర కాడలు కూర చేసాం కదా మనం. ఓకే ఓకే. అది గోగి గోంగూర ఇక్కడ ఉన్నా చూడు, ఎర్ర గోంగూర. పులిపెక్క వస్తుంది అని చెప్పావు. అంతే అంతే, అన్ని కవర్ చేసాం. ఓకే, ముందు అత్తిద్దాము పూలు. నాలుగైందంటే మూసిపోతాయి. భలే ఉన్నాయి, అత్తయ్య చాలా ఉన్నాయి. ఈ మందార బాగుంటది, ఎన్నిసార్లు తెచ్చేసాను మా ఇంట్లో అయితే. నాలుగైదు సార్లు పోస్తుంది, కొన్ని రోజులకు పోద్ది. ఇట్లా బాగా ఓపెనింగ్ ఉంటే అక్కడ కూడా ఇంత ప్లేస్ ఉంటుందిలే, కానీ ఎందుకో మరి చెట్లు మాత్రం అర్థం రావట్లే. ఇవన్నీ నాశకులేగా, వీటిల్లో ముద్దగా ఉండేవి కూడా ఉంటాయి కదా, పిల్లలు దింపుకొని పోతున్నా. వాళ్ళ మొక్క కూడా పెక్కపోయారు ఫస్ట్ రోజే ఏజింది అన్నారు. నాకు ఈ గులాబీ మొక్కలన్నీ పోతే ఏమని భయం, ఒక మొక్కతో ఆగారు. ఈ గులాబీ మొగ్గు వచ్చింది, ఇది నాటు గులాబీ. ఈ పూలు బాగుంటాయి అట్లా. ఇవి ఇవి కూడా గులాబీ, తెల్ల గులాబీ, తెల్ల గులాబీ. ఇది ఒక పువ్వు ఉంది నాకు. నిండుగా ఉందో కదా, బాగుంది. ఇది ఇక్కడ గులాబీ ఉంది, ఆరెంజ్ కదా. ఇది ఇదేం చెట్టు, గుత్తులు గుత్తులు వస్తుంది ఇప్పుడే వస్తుంది మొగ్గ. చెట్టు ఎంత బాగుందో, ఒక రెండు రోజులు అయితే మాకులు పెట్టి దాచి పెట్టేదా కొంచెం, మళ్ళీ లోపలికి ఎట్లు ఉంటాయి. అసలు కుండీలు కూడా ఎత్తుకుపోతున్నారంట. మొన్నే ఉంది మెరూన్ కలర్ పెద్దగా ఉంది పువ్వు, బాగుంది. ఇవి రెడ్వి బాగున్నాయి, అక్కడ ఇంకోటి రెడ్ మీద వచ్చింది. ఇది ఈ పువ్వు కూడా ఇదే కాదు, అసలు ఒక్క పువ్వే నేను వేసింది, ఇత్తనాలు చల్లింది, కానీ ఎందుకో కలర్స్ మార్పు వచ్చింది. ఇత్తనాలు అంటే ఇవి ఇవేనా, బంతిపూల రెబ్బల్లాగేనా? తీసుకెళ్ళి సంతమే ఎండిపోయాక చెట్టు మీద దీని బంతిపూల రెబ్బాలుగానే ఉంటుంది. ఇంకా రెబ్బలు ఇది వారానికే వేస్తాయి. ఎలా చెప్పింది మన మౌని, మొక్కలన్నీ కూడా కరెక్ట్గానే చెప్పిందా? ఇంక ఇక్కడ మీరు చూస్తున్న పువ్వులన్నీ కూడా ఇంటి ముందు ఉంటాయన్నమాట, చాలా అందంగా బాగుంటుంది. ఇదంతా కూడా ఇలా చెట్లు వేయటానికి కట్టారు, మీకు కనిపిస్తున్నాయి కదా ఐరన్ కడ్డీలు, అవన్నీ చాలా నీట్గా ఉంటుంది. చూస్తున్న కొద్దీ చూడబుద్ధి అవుతుంది ఈ పువ్వులన్నీ కూడా. ఈ పువ్వులు అవి కూడా మనం ఇంత అందంగా చూస్తున్నామంటే దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది కదా. ఈ చెట్లు వేయటం ఒక ఎత్తు అయితే, వీటిని ఇలా పెంచి పువ్వులు పోయించడం ఒక ఎత్తులా ఉంటుంది. ఒక్క చెట్టు కనుక పోయినా కూడా ఎంత బాధ అనిపిస్తుందో వేసిన వాళ్ళకి.
అన్నయ్యకి చెట్లు అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. వదిన చెప్తున్నారు, మౌని చెప్తుంది, ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు తను కూడా చూస్తూ ఉంటుంది కదా. మామయ్య చెట్లను చాలా జాగ్రత్తగా చూస్తారమ్మా, బాగా ఇంట్రెస్ట్ అని చెప్తుంది. ఇంకా భోంచేసి కాసేపు ఉండి బయలుదేరి అమ్మ దగ్గరికి వచ్చేసాము. తేగ బచ్చలా కాదు, కుదురు బచ్చల తేగ బచ్చల అంటే చెట్టు బాగుతా ఉంది, ఇది బాగుంటుంది. ఇంకిక్కడ అమ్మ కూడా రెడీ అయ్యి ఉంది. ఇంకిక్కడ పచ్చల కూర రెండు కుదుళ్ళు ఉన్నా కూడా చూడండి, ఇంటి దగ్గర మనకి ఇంట్లోకి సరిపోయేంత కాస్తుంది. ఇక్కడ చూస్తున్నారా పచ్చల కూర గింజలు, ఇప్పుడు మీరు లిప్స్టిక్లు అవి వేసుకుంటున్నారు కానీ అప్పుడైతే మేము ఈ గింజలతో ఆడుకునే వాళ్ళము, పెదాలకు అది రాసుకొని లిప్స్టిక్ లాగా. ఇంకా రెండు చెట్లు ఉన్నా కూడా చూడండి పచ్చల కూర ఎంత అయిందో. కానీ ఇంట్లో పండిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వాటి పెట్టి కూరలు చేస్తే ఎంత టేస్ట్గానే ఉంటాయి కదా, ఫ్రెష్గా ఉండటం వల్ల ఏమో కానీ. ఇంకా బయలుదేరి అమ్మని తీసుకొని వచ్చేసాము. ఎలా అనిపించాయి మౌని వాళ్ళ అత్తయ్య గారి ఇంటి దగ్గర పూల చెట్లు కానీ కూరగాయల చెట్లు కానీ? మౌని ఎలా చెప్పిన చెట్ల గురించి కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.